సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కు ముందే సంక్రాంతి పండుగ వచ్చింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల కృషితో పెట్టుబడులు వెలుగులా వస్తున్నాయి. తాజాగా మరో అతిపెద్ద సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో రాష్టంలో పండుగ వాతావరణం నెలకొంది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న అదానీ గ్రూప్తో కీలక ఒప్పందం జరిగింది. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో అదానీ గ్రూప్ 70,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఐటీ మంత్రి లోకేష్ల చొరవతో సన్రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెలువల వస్తున్నాయి. ఇప్పటికే పలు మెగా కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు ఏపీ ఐటీ శాఖతో అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న అనేక పెద్ద కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చిన మంత్రి లోకేష్ చొరవతో మరో అతిపెద్ద విజయం దక్కింది. 20 ఏళ్లలో 100,000 ఉద్యోగాలు కల్పించే ఈ సెంటర్ కోసం అదానీ గ్రూప్ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో 3 ప్రాంతాల్లో 1 గిగావాట్ డేటా సెంటర్ ను అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఏపీలో ఐటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సూచనలతో మంత్రి లోకేష్ వివిధ పాలసీలు రూపొందించారు. ఈ పాలసీల్లో ఒకటైన క్లౌడ్ హబ్ పాలసీ అదానీ గ్రూప్ విశాఖ తరలి వచ్చేందుకు దోహదపడింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితుల గురించి అదానీ గ్రూప్ ప్రతినిధులతో పలు దఫాలుగా భేటీ అయి వివరించారు లోకేష్. దీంతో ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత డేటా సెంటర్ పార్క్ ని విశాఖపట్నంలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. పార్క్ ఏర్పాటులో భాగంగా 5 గిగావాట్స్ సోలార్ పార్క్ ని కూడా నెలకొల్పనున్నారు. ఈ డేటా సెంటర్ ని ఇంటర్నల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తో అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఏపీ మారనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్వేర్ సప్లయర్స్, సాఫ్ట్వేర్ స్టార్టప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు పెరిగాయి. అదానీ గ్రూప్ సారథ్యంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్తో దేశానికి డేటా సెంటర్ హబ్ గా ఏపీ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జిడిపి వృద్ధికి డేటా సెంటర్లు దోహదం చేస్తాయన్నారు ఆయన. అదానీజీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్. నౌ ముద్రా పోర్ట్ యూ హావ్ సీన్ హౌ దే హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ త్రూ ముద్రా పోర్ట్. నౌ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ఫ్యూచర్ ఫర్ నాలెడ్జ్ ఈవెన్ ఫర్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ దే ఆర్ డూయింగ్. This data center is very important, not only for them, for everybody globally. This is a data center they are going to create, best center globally, the best. డేటా సెంటర్ల విషయంలో భారతదేశం చాలా వరకు వెనుకబడింది. చెన్నై, ముంబైలో మాత్రమే ఈ సెంటర్లున్నాయి. 2016 నాటికి దేశంలో డేటా సెంటర్ల రంగం అభివృద్ధి $160 బిలియన్ కాగా, ఇది ప్రపంచంతో పోల్చితే 2% మాత్రమే. ప్రతి ఏడాది ఈ రంగం 20% పెరుగుదల సాధిస్తోంది. డేటా సెంటర్ల ఏర్పాటుతో దీనిపై ఆధారపడిన అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల వృద్ధి రేటు పెరుగుతోంది. క్లౌడ్ హబ్ పాలసీ ద్వారానే అదానీ గ్రూప్ తన డేటా సెంటర్ పార్క్ ని ఏపీలో నెలకొల్పబోతోంది. ఈ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ విజయానంద్, అదానీ గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.